విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిసరమంలో గ్యాస్ లీకేజ్ వల్ల జరిగిన ప్రమాదంలో అనేక మంది దుర్మరణం చెందిన విషయం మనందరికీ తెలిసిందే। ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు మన రాష్ట్రంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీని క్యాప్ చేసుకొని రాజకీయాలు కూడా చేయడం సహజమే। ఏ పార్టీ అవనండి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ కూడా అదే పాత్ర పోషిస్తుంది బాధ్యత వహిస్తుంది దాంతో పాటు రాజకీయ మనుగడ కూడా చేస్తుంది। ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు కొంతమంది అంటున్నారు ఈ ప్రమాదకరమైన పరిసరమును జనసందోహం మధ్యన ఎలాగో నడుపుతున్నారు 2014-19 లో కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికార పార్టీ అప్పుడు ఎలా నడిపారు। రెండో విషయం 1997 లో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికార పార్టీ అప్పుడు వేరే పరిసరం నుండి దక్షిణ కొరియా పరిసరమ దక్షిణ కొరియా దేశానికి చెందిన ఈ పరిసరమ ఏర్పడ్డది అప్పుడు అనుమతులు అలా ఇచ్చారు। ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడుకోవడం ఇప్పుడు అధికార పార్టీ అవని ప్రతిపక్ష పార్టీ అవని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవని ప్రజలకు జరిగే మంచిని పక్కన పెట్టి తూతూ మంత్రాలు కమిటీ వేస్తా ఉన్నారు। అయితే ఇప్పుడు జరగవలసింది ఏంటంటే వాదన ప్రతిపాదనలు విమర్శలు కాదు। ఈ దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన ఈ ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన దేశంలో వందల సంఖ్యలో ఉన్నాయి। అయితే గడిచిన కాలంలో ఎప్పుడైనా సరే ప్రమాదం సంభవించిందా ఈ స్టేయర్ గ్యాస్ ద్వారా ఎక్కడైనా ప్రమాదం సంభవించిందా ప్రమాదం సంభవించినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఆరోగ్య సమస్యలను అని తెలుసుకోవడానికి ఒక వైద్య కమిటీని ఏర్పాటు చేసి రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ఈ గ్యాస్ ని సుమారు 10 కిలోమీటర్ల విస్తరణ వరకు ప్రజలు పీర్చారని చెప్తున్నారు। ఈ ప్రజలందరికీ కూడా గ్యాస్ పీర్చారా లేదా అనేది వైద్య పరీక్షలు చేసి వీళ్ళకి ఏ వైద్య సేవలు అందించాలనేది ఒక రిపోర్ట్ తయారు చేయాలి। దాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టలేదు। రెండవది ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ సంఘటన వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా యంత్రాంగం చుట్టూ 5 ప్రశ్నలు ప్రధానంగా తిరుగుతున్నాయి। కేంద్ర మాజీ ఇంధన శాఖ కార్యదర్శి మరియు పర్యావరణవేత్త అయిన బెటర్ ఫర్ విశాఖ స్థాపకులు ఈఎస్ శర్మ గారు మన విశాఖ విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి 5 ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఒక లేఖను రాశారు। ఇది సాధారణమైన ప్రశ్నలు కాదు ఎందుకంటే ఆయన ఎన్నో అణువిద్యుత్ ప్లాంట్లపైన పర్యావరణ పైన పోరాటాలు చేశారు ఒక సాధారణమైన వ్యక్తి కదా రిటైర్ ఐఏఎస్ అధికారి। అందులో మొదటి ప్రశ్న ఏంటంటే మొదటి విడత లాక్డౌన్ అనంతరం ఈ పరిశ్రమ ప్రారంభానికి ఎన్ఓసి జిల్లా యంత్రాంగం మంజూరు చేసింది ఎసెన్స్ ఎన్ఓసి ఎసెన్సీ అసలు ఇది ఈ పరిశ్రమ ఎసెన్సీ ఎలాగవుతుంది నిత్యావసరాలు కానీ అత్యవసరాలకు సంబంధించిన పరిశ్రమ ప్లాస్టిక్ పరిశ్రమ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఎన్ఓసీ ఎలా మంజూరు చేశారు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ప్రమేయం లేకుండా ఈ ఎన్ఓసీ మంజూరు చేశారా మొదటి ప్రశ్న। రెండవ ఆరోపణ ఏంటంటే ఈ పరిశ్రమ 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఉందని ఈ ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేయగా ఆ నోటీసును పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పైనే తిరిగి ఈ దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఈ రసాయన పరిశ్రమ కేసు వేసింది। ఈ కేసు ఎంతవరకు వచ్చింది అసలు ఈ చర్య ఎంతవరకు ఎటువంటి ఏ దశగా వెళ్ళింది అనేది రెండో ప్రశ్నే సార్। మూడో ప్రశ్న ఏంటంటే అసలు ఈ జనసందోషం ఉన్న ప్రదేశంలో ఈ పరిశ్రమకి జిల్లా కాలుష్య యంత్రాంగం ఎలా అనుమతులు మంజూరు చేసింది సరే అప్పుడు జనసందోహం లేని ప్రాంతం ఇప్పుడు జనసందోహం ఉంది కదా ప్రతి సంవత్సరం కూడా జిల్లా కాలుష్య యంత్రాంగం మనల్ని ఎలా అనుమతులు ఇస్తుంది అంటే దశాబ్దాల కొద్దీ ఈ జిల్లా
కాలుష్యం వల్ల నిద్రపోతుందా అని మూడో ప్రశ్న వేశారు. నాలుగో ప్రశ్న ఏంటంటే అసలు గతంలో విశాఖపట్నంలో ఎన్ని పరిశ్రమలు రసాయనిక పరిశ్రమలు ప్రమాదాలు జరిగాయి, ఏ పరిశ్రమకి ఏ ప్రమాదంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, దానికి నిర్లక్ష్య బాధ్యత వహించిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న కీలకమైన ప్రశ్న ఇది. ఈ ఐదో ప్రశ్న ఏమిటంటే 2019 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రసాయన భారీ పరిశ్రమల శాఖ మంత్రి కార్యాలయానికి తెలియకుండా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిశ్రమను విస్తరింపజేసేందుకు అనుమతి మంజూరు చేసింది. దీంట్లో ఎంత పెద్దవారి పాత్ర లేకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియకుండా ఎంత ప్రమాదకరమైన పరిశ్రమ, రసాయన పరిశ్రమ, జనసందేహం మధ్యన ఉన్న పరిశ్రమకు విస్తరణ చేసుకోవడానికి ఎలా అనుమతులు మంజూరు చేసింది జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అని చెప్పి ఈ ఐదు ప్రశ్నలను ప్రశ్నిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈఎస్ శర్మ గారు ఒక లేఖలో కోరారు. అయితే ఇయే ప్రశ్నలు ఏదైనా రాజకీయ పార్టీలు ఇచ్చినట్లయితే విమర్శన కింద కొట్టు పారేస్తారు. కానీ ఈ ప్రశ్నలు కొట్టు పారేయడానికి ఎక్కడ ఇచ్చేది సాధారణ వ్యక్తి కాదు. ఎవరైనా ఇంధన శాఖ కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఇంధన శాఖ కార్యదర్శి, అందులో పర్యావరణ వేత్త, బెటర్ ఫర్ విశాఖ స్థాపికులు, ఎన్నో కాలుష్య పరిశ్రమలపై అలుపెరగని పోరాటాలు చేసిన ఈ వ్యక్తి కాబట్టి ఈ ఐదు ప్రశ్నలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా యంత్రాంగం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి.